హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ కి సంబంధించి MCQs అనేవి చూడబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ కంప్యూటర్ అవేర్నెస్ కి సంబంధించి మనకి చాప్టర్ వైస్ గా మనం కొన్ని వీడియోస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే వన్ బై వన్ ఈ వీడియో తర్వాత కంటిన్యూస్ గా మీరు చూసినట్లయితే ప్రతి చాప్టర్ పైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్ MCQs అనేవి మీకు తెలుస్తాయి. సో లేట్ చేయకుండా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఈ వీడియో అనేది మనం స్టార్ట్ చేద్దామా మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ది డాష్ టెల్స్ ది కంప్యూటర్ హౌ టు యూస్ ఇట్స్ కాంపోనెంట్స్. ఆప్షన్ ఏ యూటిలిటీ, ఆప్షన్ బి అప్లికేషన్, ఆప్షన్ సి ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ డి నెట్వర్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆపరేటింగ్ సిస్టమ్. An operating system is system software that manages computer hardware, software resources and provides common services per computer programs. Examples of operating system: Microsoft Windows, Apple Mac OS, Linux. Next question friends. Question number 2. What does COBOL stand in COBOL? Option A, common object. Option B, common. Option C, common operating. Option D, కంప్యూటర్ ఓరియంటెడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కామన్. సో కోబోల్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 3. ఏ కంప్యూటర్ కెనాట్ బూట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది. ఆప్షన్ ఏ కంపైలర్, ఆప్షన్ బి లోడర్, ఆప్షన్ సి ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ డి అసెంబ్లర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 4. ద ఫంక్షన్ ఆఫ్ అన్ అసెంబ్లర్ ఈస్. ఆప్షన్ ఏ టు కన్వర్ట్ బేసిక్ లాంగ్వేజ్ ఇన్ టు మెషిన్ లాంగ్వేజ్, ఆప్షన్ బి టు కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్ టు మిషన్ లాంగ్వేజ్, ఆప్షన్ సి టు కన్వర్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్ టు మిషన్ లాంగ్వేజ్, ఆప్షన్ డి టు కన్వర్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్ టు హై లెవెల్ లాంగ్వేజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టు కన్వర్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్ టు మిషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 5. ఈచ్ మోడల్ ఆఫ్ ఎ కంప్యూటర్ హ్యాస్ ఏ యూనిక్. ఆప్షన్ ఏ మిషన్ లాంగ్వేజ్, ఆప్షన్ బి హై లెవెల్ లాంగ్వేజ్, ఆప్షన్ సి ఆల్ ఆఫ్ ద ఎబో, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది ఎబో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మిషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 6. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఆప్షన్ ఏ సి లాంగ్వేజ్, ఆప్షన్ బి విజువల్ బేసిక్, ఆప్షన్ సి జావా, ఆప్షన్ డి బోత్ 2 and 3. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బోత్ 2 and 3. దట్ మీన్స్ విజువల్ బేసిక్ అండ్ జావా. అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఇన్ విచ్ ద ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్లీ వితౌట్ ఎర్లియర్ కంపైలింగ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ టు మిషన్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ ఆర్ PHP, రూబీ, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ రిసైడ్స్ ఇన్ మెయిన్ మెమరీ ఆల్వేస్. ఆప్షన్ ఏ టెక్స్ట్ ఎడిటర్, ఆప్షన్ బి అసెంబ్లర్, ఆప్షన్ సి లింకర్, ఆప్షన్ డి లోడర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లోడర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 8. The dash program is used to convert mnemonic code to machine code. Option A debug,
ఆప్షన్ బి C++, ఆప్షన్ సి ఫోర్ట్రాన్, ఆప్షన్ డి అసెంబ్లర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్ ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అసెంబ్లర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 9. A set of rules for telling the computer what operations to perform is called A. Option A, procedural language. Option B, structures. Option C, natural language. Option D, programming language. Your time starts now. Time up friends. Right answer is option D, programming language. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 10. విచ్ లాంగ్వేజ్ ఈజ్ సిపియు డిపెండెంట్? ఆప్షన్ ఏ సి, ఆప్షన్ బి జావా, ఆప్షన్ సి అసెంబ్లీ, ఆప్షన్ డి ఆల్ ఎక్సెప్ట్ జావా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్ ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆల్ ఎక్సెప్ట్ జావా. That means C and assembly level languages are CPU dependent. Next question friends. Question number 11. Language which can easily interact with hardware are called. Option A, high level languages. Option B, low level languages. Option C, mid level languages. Option D, all of the above. Your time starts now. Time up friends. Right answer is option B, low level language. Next question friends, question number 12. Machine language dash. Option A is the language in which programs were first written. Option B is the only language understood by the computer. Option C differs from one type of computer to another. Option D, all of the above. Your time starts now. Time up friends. Right answer is option D, all of the above. Next question friends. Question number 13. Assembly language. Option A uses alphabetic codes in place of binary numbers used in machine language. Option B is the easiest language to write programs. Option C need not to be translated into machine language. Option D, all of the above. Your time starts now. Time up friends. Right answer is option A, uses alphabetic codes in the place of binary numbers used in the machine language. Next question friends, question number 14. Computer language used on internet is option A, Pascal, option B, Java, option C, Basic, option D, Logo. Your time starts now. Time up friends. Right answer is option B, Java. Next question friends, question number 15. A computer program used for business applications is option A, Logo, option B, COBOL, option C, Basic, option D, Fortran. Your time starts now. Time up friends. Right answer is option B, COBOL. COBOL యొక్క ఫుల్ ఫామ్ అనేది ఆల్రెడీ స్టార్టింగ్ లో మనం ఒకసారి మెన్షన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎవరికన్నా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి వీడియో స్టార్టింగ్ కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ క్వశ్చన్ నెంబర్ 2 దగ్గర కోబాల్ట్ ఫుల్ ఫామ్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడతో ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తోటి మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.